చూడడానికి మాత్రం గంటల గంటల సమయాన్ని వ్యర్థపరుస్తాడు. ఎందుకు ఇచ్చాడు ఫోన్ నీకు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ హస్ గివెన్ యూ అ స్మార్ట్ ఫోన్? నాకు దేవుడు ఫోన్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఫోన్ ఓపెన్ చేయకముందు ప్రార్థన చేసుకుంటా, నీ సేవ కొరకు బహుగా ఈ ఫోన్ వాడబడాలి ప్రభువా, అదే నా గోల్. అంతే, కొన్నిసార్లు నాకు మోర్ దెన్ 5000 కాంటాక్ట్స్ ఉన్నాయండి, నా ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ద బెస్ట్ ఫోన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ తీసుకొని ఎందుకు వాడుతున్నాను? వై ఆమ్ ఐ యూజింగ్ ద బెస్ట్ ఫోన్? ఇట్ ఈస్ ఫార్ ద లార్డ్, ఇట్ ఈస్ ఫార్ హిజ్ వర్క్. దేవుని పని కొరకు విరివిగా వాడబడాలంటే మంచి టెక్నాలజీ దేవుడు నాకు ఇస్తే, ఒక మంచి వస్తువు నాకు ఇస్తే, నా దేవుని నా రాజు పని కొరకు, మంచి పని కొరకు నేను వాడుతున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ వేళ్ళు నొప్పెడతా ఉంటాయండి, కొన్నిసార్లు ఈ వేళ్ళు నొప్పెడతా ఉంటాయి. యు నో వై? క్లిక్ చేసి నొక్కి నొక్కి కౌన్సిలింగ్లు కొన్నిసార్లు ఫోన్లో చేయడానికి అవ్వదు. ఐ కీప్ టెక్స్టింగ్ పీపుల్, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అక్క ఈ క్వశ్చన్ ఉంది అక్క బైబిల్లో, ఐ నీడ్ అన్ ఆన్సర్, అక్క నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నాకు ఒక సమాధానం కావాలంటే వారికి బైబిల్లో నుంచి రెఫరెన్సెస్ పెట్టి వారిని బలపరిచే వాక్యాలు టైప్ చేస్తూ ప్రతిదినం అయ్యే లైవ్ మెసేజెస్ లింక్స్ చాలామందికి పంపిస్తుంటే సమ్ టైమ్స్ మై ఫింగర్స్ హర్ట్, నా వేళ్ళు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయండి. బట్ ఐ రిజాయిస్. ఎందుకు తెలుసా? ఇట్స్ అ హ్యాపీ పెయిన్. హల్లెలూయా. ఇది సంతోషంతో కూడిన నొప్పి అండి, ఎందుకంటే ఇది నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతూ ఇన్ దాట్ ప్రాసెస్ కొంచెం పెయిన్ భరిస్తున్నాను, కాబట్టి ఇట్స్ ఓకే. డూ యూ హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ లైఫ్? దేవుడు నీకు ఏదన్నా ఇస్తే దాన్ని దేని కొరకు వాడాలని ఒక క్లారిటీ. ఎంత గుడ్ మార్నింగ్ మెసేజ్ అవసరమా అండి? కొంతమంది గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ మెసేజ్లు పంపిస్తే ఎందుకు? నువ్వు గుడ్ నైట్ చెప్తే వాళ్ళకి మంచి నైట్ ఉంటుందా చెప్పండి నాకు? మంచి నిద్ర పడుతుందా? మైండ్ నిండా టెన్షన్లు, మైండ్ నిండా భయాలు ఉంటే కొంతమందికి స్లీపింగ్ పిల్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు. నువ్వు గుడ్ నైట్ మెసేజ్ పంపించి వేస్ట్. అది గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ పంపించడం కంటే ఒక వాక్యం పంపించు, బ్లెస్సింగ్, వాగ్దానం పంపించు, దేవుని వాగ్దానం. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయి, నిన్ను బలపరిచిన దేవుని మాట్లాడు అది పంపించు. అనవసరంగా గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎందుకండి? అవి మీనింగ్లెస్ నేను అనుకుంటాను. అఫ్ కోర్స్ గుడ్ వే ఆఫ్ విషింగ్, ఎవరైనా కలిస్తే దేవుని బిడ్డలంగా మనం ఓకే ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాము, దట్స్ ఫైన్. బట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ వ్యర్థం.